రాజ్యాంగాన్ని మార్చాలని చేసిన సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో రాష్ట్ర బీజేపీ నేతలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హాజరయ్యారు. రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పడం వెనుక కుట్ర దాగుందని బీజేపీ నేతలు అన్నారు. గెస్ట్లు వచ్చిండ్రో వారికి అవకాశం ఇస్తే బాగుంటది అనేది అందరి ఉద్దేశం. గెస్ట్లను ముందుకు రానిద్దాం ప్లీజ్. ఈ రోజు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎందుకనే విషయము మీకు అందరికీ తెలుసు. ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో మాట్లాడాలి ఈ విషయం గురించి అనే దానితోనే ఈ రోజు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఒక్కొక్కరు కూడా పరిచయం చేసుకున్న తర్వాత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ను నిర్వహించుకుంటారు. అటువంటి దాన్ని మార్చాలనుకోవడంలో అందులో సవరణ చేయాలనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే గతంలో 105 పైగా సవరణలు జరిగినాయి. కానీ దాన్ని మొత్తమే తిరిగి రాయాలనే యొక్క విషయంలో చాలా పెద్ద కుట్ర ఉన్నది. అంటే అందులో ఇంకా ఆయనే అనేక విషయాల్లో ఆయన కుటుంబ స్వామ్యం ఎట్లయితే నడుస్తున్నదో అనేక విషయాల్లో ఆధిపత్యం చెలాయించడం కోసం చేసిన యొక్క కుట్రగా భావించే భారతీయ జనతా పార్టీ మొదటగా ఆయన మాట్లాడంగానే ఆ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు స్పందించి ఆ తర్వాత అనేక సంఘాలు స్పందించినాయి. ఈరోజు ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు హుజూరాబాద్ శాసనసభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారు వారు చివరిలో వారు దీనిపైన మాట్లాడతారు. అదేవిధంగా వచ్చిన పెద్దలందరినీ కూడా ఇప్పుడు పరిచయం చేశారు. తర్వాత ఇక్కడ కొంతమంది ఎవరు అధికారం ఉంటే వాళ్ళు ఏది చెప్తే వచ్చేసేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా పరికరంలాగా మారిపోయింది తప్ప వాళ్ళకు స్వేచ్ఛని పరిస్థితి. ఒక మాట చెప్పాలంటే 75 సంవత్సరాల ఈ ఉత్సవాలు జరుపుకున్న సందర్భంలో ఇంత గొప్ప రాజ్యాంగాన్ని ఇంత గొప్ప వ్యవస్థని మనం అని చెప్పి మనం గర్వపడుతున్నాం. ఈ సందర్భంలో ఇవాళ ఇంతమంది ధర్మాన్ని చెప్పినట్టుగా 62 కుటుంబ పార్టీలు ఇలా వాళ్ళు ఏం చేస్తున్నాయో వాళ్ళు ఎట్లా చేస్తున్నారో మనకందరూ కూడా అసహ్యం అనిపిస్తారు. కానీ ఎందుకో కానీ చైతన్యం చంపబడుతుందని చెప్పి అయితే భావించలే. సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ చైతన్యం తప్పకుండా దాన్ని పని చేస్తానని విశ్వాసం ఉన్న వ్యక్తులు నేను ఒకటి. నేను చాలాసార్లు మంత్రిగా ఉన్నప్పుడు ఉపన్యాసం ఇచ్చిన అంతకుముందు కూడా ఉపన్యాసం ఇచ్చేది చరిత్ర నిర్మాతలు ఎప్పుడు కూడా వ్యక్తులు కాదు, చరిత్ర నిర్మాతలు ఎప్పుడు కూడా ప్రజలే అని చెప్పి చాలా సందర్భం చెప్పింది. ఇంతకుముందు ఇక్కడ ఎవరు వక్త చెప్పింది ఇవాళ ప్రజాస్వామ్యాన్ని మళ్ళా కాపాడగలిగే శక్తి, కాపాడేటువంటి హక్కు, కాపాడే బాధ్యత ఇవాళ వ్యక్తుల మీద ఉండదు, మొత్తం ప్రజానీకం మీద ఉంటుందని చెప్పిండ్రు. అది అక్షరాల సత్యం. ఇవాళ కేసీఆర్ గారి రాజ్యంలో మాట్లాడే హక్కు లేకపోవచ్చు, పత్రికా స్వేచ్ఛ లేకపోవచ్చు, టీవీల స్వేచ్ఛ లేకపోవచ్చు, చివరికి చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ లాంటివి కూడా సోషల్ మీడియా మీద కూడా నియంత్రణ పెట్టిండు. కానీ ఒక్కటి ఆయనకు అర్థం కాని అంశం ఏంటంటే నీవు ఆ పని కనుక కొనసాగిస్తే నీకు తెలియకుండానే సందర్భోచనం కథమైపోతాం. ఇలాంటి నియంత పరిపాలన కోరుకునే వాళ్ళు, ఇలాంటి స్వార్థపర రాజకీయాలు చెలాయించే వాళ్ళు ఒకసారి పాతరే పడితే మళ్ళీ పైకి వచ్చేటువంటి ఆస్కారం ఉండదు. ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ కేసీఆర్ గారి పార్టీ కానీ ఒకసారి పతనమైతే మళ్ళీ లేచే ప్రశ్న